తెలంగాణ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ కలిశారు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ విధించి దాదాపుగా ఏడాది దాటింది కానీ ఇప్పటికీ ఆయనపై విధించిన సస్పెన్షన్ను బీజేపీ తొలగించలేదు ఎన్నికలకు నాలుగు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇంకా తన సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకోకపోవడంతో గత కొంత కాలంగా రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ క్రమం ప్రభుత్వంలో హరీష్ రావును రాజా సింగ్ కలవడం టీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది ఇక ఈ సమావేశం తర్వాత రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే హరీష్ రావును కలిసినట్లుగా చెప్పారు కానీ ఎన్నికల వేళ కలవడంతో ఈ భేటీ వెనుక రాజకీయ కోణం ఉందనే టాక్ వినిపిస్తోంది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంచే ఉన్న సమయంలో రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయవలసిందిగా కేంద్ర నాయకత్వానికి అనేకసార్లు లేఖలు రాశారు కానీ అగ్ర నాయకత్వం మాత్రం మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు ఇక దీంతో బీజేపీపై అసంతృప్తిగా ఉన్న సింగ్ కు ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి గతంలో టీడీపీ నుంచి సింగ్ కార్పొరేటర్ గా పనిచేస్తారు దీంతో టీడీపీలో చేరతారనే వార్తలు కూడా అప్పట్లో మీడియాలో కానీ తనకు టీడీపీతో చేరే ఉద్దేశం లేదని స్పష్టత ఇచ్చారు సింగ్ ఇదే విధంగా దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా విడుదల చేశారు దీంతో సైకిల్ ఎక్కుతారు అనుకునే వార్తలకు మాత్రం చెక్ పడింది ఈ నేపథ్యంలో హరీష్ కలవడంతో ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ ప్రచారంపై స్పందించిన రాజాసింగ్ తాను బీఆర్ఎస్లో లో చేరుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా తెలియజేశారు హరీష్ రావుతో జరిగిన భేటీలో రాజకీయం గురించి అసలు చర్చించలేదని స్పష్టం చేశారు కానీ రాజాసింగ్ మాత్రం బీఆర్ఎస్ లో ఖాయంగా చేరుతారనే కామెంట్లు వినిపిస్తున్నాయి